హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఝాన్సీ ఫ్యామిలీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియో అనేది మీ మొబైల్కు డైరెక్ట్గా వస్తాయి. నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఎగ్ ఉడకబెట్టుకోవడం కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇవి ఎగ్ బాగా ఉన్నాయా లేదంటే, ఇప్పుడు ఎండాకాలం తొందరగా పాడైపోతుంటాయి, ఒక 1 వీక్ అయితే చాలు. ఇలా నీళ్ళల్లో మొత్తం మునిగితే గాన ఫ్రెష్ గుడ్లు ఉన్నట్టుగా, ఇలా కొంచెం నీళ్ళల్లో ఇలా ఇలా తేలితే గాన హాఫ్ బాయిల్ లాగా తేలితే అవి పోయినట్టు అండి. ఎగ్స్ ఇలా మొత్తం మునిగాలి వాటర్లో. చూడండి, వాటర్లో మొత్తం మునిగితేనే అవి ఫ్రెష్ గుడ్లు అయినట్టు అని మనకు అర్థమవుతుంది. ఇవి బాగా తొక్కలు నీట్గా రావాలి అంటే కాస్త ఉప్పు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. అప్పుడే మనకు తొక్కలు అనేది బాగా నీట్గా బాగా వస్తాయి. ఎగ్స్ చూడడానికి కూడా బాగుంటుంది అన్నమాట. లేదా గచ్చర బచ్చరగా ఎగ్ సరిగ్గా రాకపోతే కూడా అది అంత బాగా అనిపించదు. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఉడకబెట్టుకోవాలి. మంట కూడా అండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు, సిమ్లోన ఇలా మధ్యగా పెట్టుకొని ఎగ్స్ ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ పైనే పడుతుంది ఫ్రెండ్స్. గుడ్లు ఉడికిపోయినాయి, ఇలాగా చిన్నగా ప్రెస్ చేస్తే తప్ప తీయడానికి చాలా బాగా వస్తుంది అన్నమాట. నీట్గా చూడండి, నీట్గా అలా వస్తుంది. చిన్నదిగా ఇలా పొర ఉంటుందండి, ఒక తోలు వస్తుంది లోపల. చూడండి, ఉప్పు వేసి ఉడకబెట్టడం వల్ల ఇలా నీట్గా వేడి నీళ్ళలోనే తీసేసి మళ్ళీ మనం వాటర్ చల్లనీళ్ళు వేసుకొని తప్ప తీసుకోవాలి. ఇలా వస్తుంది అన్నమాట, నీట్గా వస్తాయి తప్పలు. ఎగ్స్ ఇలా ఉడకబెట్టుకొని అంత తప్ప తీసి పెట్టుకోవాలి. టమాటాలన్నీ కోసి పెట్టుకున్నాను నేను. స్టవ్ వెలిగించి కాస్త ఆయిల్ వేసుకున్నానండి. ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్లో ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు వేసుకున్నాను, కొంచెం పొడిపించుకోవాలి అసలు. ఇంకా ఫ్రెండ్స్ చాలా చాలా టేస్ట్ ఉంటాయి ఎగ్స్, ఇట్లా చాలా బాగుంటుంది. సార్ ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఎగ్ పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా చేసుకోవడం ఎందుకంటే, ఇలా కట్ చేసి మన ముక్కలు టమాటో కర్రీలో వేస్తే ఆ పచ్చసొన అనేది కర్రీ అంతా పట్టేసి స్మెల్ వస్తుంది. కొంచెం అయితే సరిపోతుంది అన్నమాట. ఇది అడుగంటకుండా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఇంకా కావాల్సి ఇక్కడ కొంచెం చిన్న చిన్న ఇట్లా ఘాట్లు అనేది పెట్టుకోవచ్చు. ఇలా వేస్తాను కాబట్టి అవసరం లేదు, ఉప్పు వేసినందుకు ఉప్పు బాగా పట్టుకుంటుంది. ఎగ్స్ అన్నీ ఇలా తీసేస్తున్నాను ఫ్రెండ్స్, తీసేసాయి ఎగ్స్ ఇవి. ఇప్పుడు ఇదే బాండిలో ఆయిల్ వేసేసాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసుకోవాలి. అలాగే మెంతం కూర వేసుకుంటున్నాను. కొన్ని నిమిషాలు అలాగే మగ్గలు వాళ్ళు. ఉల్లిగడ్డ అనేది బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మెంతం కూర ఉల్లిగడ్డలు బాగా మగ్గిపోయినాయి. మెంతం కూర అనేది తాలింపులో వేసుకోవాలి ఫ్రెండ్స్, బాగా టేస్ట్ వస్తుంది. ఒకసారి టమాటా ముక్కలు వేసుకున్నాను. ఉప్పు వేస్తున్నాం ఫ్రెండ్స్, స్పూన్ సగం ఉప్పు వేస్తున్నాం. ఉప్పు వేయడం వల్ల టమాటా తొందరగా మగ్గిపోతుంది. పసుపు కారం కారం బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా. ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నాను.
ఇది బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత చూద్దాం. బాగా మగ్గుతూ ఉంది ఫ్రెండ్స్. టమాటా అనేది చాలా బాగా మెత్తగా మగ్గిపోవాలి, అప్పుడే పిల్లలు తప్పలు తప్పలు అనేది ఏరు పెట్టకుండా బాగా కలుపుకొని తింటారు. అందుకోసం టమాటా చిన్నగా కట్ చేసి బాగా మగ్గనిచ్చుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కాస్త అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అంటేది ఒక స్పూన్ వేసుకున్నాను. చాలా బాగుంటుంది స్మెల్ అనేది. టమాటా కర్రీ స్మెల్ కాక మటన్ కర్రీ స్మెల్ వస్తుంది అల్లం పేస్ట్ కొత్తిమీర వేసేసరికి. ఇప్పుడు ఎగ్ వేసుకుందాము. కొంచెం మామూలుగా కలుపుకోండి ఫ్రెండ్స్ అట్లా పై పైన, ఎందుకంటే టమాటా నీరు అలా కర్రీస్ అంతా పట్టేస్తుంది ఎగ్కి. ఆల్రెడీ ఉప్పు వేసి వేయించడం వల్ల ఉప్పు ఉప్పుగానే ఉంది. ఒక 5 నిమిషాల సేపు మగ్గనిద్దాం. కర్రీ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కనపడిస్తుంది, ఆయిల్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. టమాటా ఇది అడుగు అంటకూడదండి, ఊపుకి అడుగు అంటుతుంది కాబట్టి అందుకోసం దగ్గర ఉంటే చూసుకుంటూ జాగ్రత్తగా కలుపుతూ చేసుకోవాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో ఫ్రెండ్స్ పిల్లలకి ఎగ్ కానీ చికెన్ కానీ చాలా అవసరము. బయట పరిస్థితుల్లో అస్సలు బాగోలేవు. వారానికి ఒక 2 సార్లు అయినా సరే ఎగ్ కర్రీ ఇలా ఎగ్ లేదంటే కుదిరితే పొద్దున పూట పాలతో పాటు ఎగ్స్ అవి ఇవ్వండి. చిన్నపిల్లలకేనండి ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ చాలా అవసరము. ఏ స్కూళ్ళల్లో చూసినా భయం వేస్తుంది, స్కూల్కి పంపించాలంటేనే భయంగా ఉంది. ఎగ్ చికెన్ పెడితే వేడి ఎక్కువ అవుతుంది కరెక్టే, అందుకోసం బాటిల్లో మజ్జిగ తయారు చేసి పిల్లలకు పంపించండి. ఇంట్లో అయితే తాగరు, స్కూల్కి పోతే మొత్తం బాటిల్ అంతా ఖాళీ చేసుకొని వస్తారన్నమాట. ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ను, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి, అప్పుడే మా వీడియోస్ అన్నీ మీ మొబైల్కు డైరెక్ట్గా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో కలుసుకుందాం. స్టవ్ బంద్ చేస్తాం. కర్రీ అయిపోయింది.